హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే కలర్కి సంబంధించిన వాస్తు. రామ్ రెడ్డి అని చెప్పి మన యొక్క సబ్స్క్రైబర్ కలర్ వాస్తుకి సంబంధించి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా కలర్స్ ఇంట్లో వేయాలి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, అయితే దీని గురించి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే కలర్ వాస్తులు ప్రధానంగా ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి కలర్కి కూడా ఒక్కొక్క అట్రిబ్యూట్ అనేది ఉంటుంది. అంటే దాని యొక్క తత్వాన్ని నమ్ముకొని, దాని యొక్క తత్వాన్ని బేస్ చేసుకొని, దాని యొక్క కొన్ని పాజిటివ్ బెనిఫిట్స్ అండ్ నెగిటివ్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటూ ఉంటాయి. మనము కొన్ని సందర్భాలలో మంచి తెల్లని ఏదన్నా బట్ట చూసినట్లయితే దానికి మనం ఆకర్షితులవుతాం. కొన్ని నల్లనివి చూస్తే కొంతమంది ఆకర్షితులు కాకుండా వ్యతిరేకం చూపిస్తారు. అయితే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క విధానం అనేది ఉంటుంది. అయితే మనకు ఈ ఇంటికి సంబంధించిన కలర్ వాస్తు ఏ విధంగా ఉంటుంది, ఇది చాలా సింపుల్. అసలు సింపుల్గా అర్థం చేసుకోండి ఇది. అయితే కలర్ వాస్తులు చూడండి, ప్రధానంగా మనం ఇంతకుముందు ఐదు తత్వాల గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా జలతత్వం, వాటర్కి సంబంధించిన జోన్. దాని తర్వాత వెనకాల వచ్చేసేసి ఇది భూమితత్వం, ఇది వాయు గాలితత్వం, ఇది అగ్నితత్వం, మధ్యలో ఆకాశతత్వం. అంటే ఐదు తత్వాల గురించి మాట్లాడుకున్నాం. ఐదు తత్వాలు అంటే సింపుల్ ఏం లేదు, పంచభూతాలు, గాలి, నీరు, అగ్ని, భూమితత్వం, ఆకాశతత్వం. సో ఈ ఐదుని ఏ విధంగా కలర్స్ ఉంటాయి సింపుల్గా చూడండి. గాలితత్వం తీసుకుంటే గాలికి సంబంధించి ఏ విధంగా కలర్ ఉంటుంది, ఓకే. దాని తర్వాత నీళ్లకు సంబంధించి కలర్ ఏ విధంగా ఉంటుంది, అగ్నికి సంబంధించి కలర్ ఏ విధంగా ఉంటుంది, భూమికి సంబంధించి కలర్ ఏ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఆకాశతత్వం, ఇది ఏ కలర్లో ఉంటుంది. సో ఈ ఐదు తత్వాలు సాధారణంగా మనకు తెలిసిపోతే ఈ ఐదు తత్వాలే మన ఇంట్లో ఉంటాయన్నమాట. సో సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నార్త్ అంటే ఇక్కడ నుంచి ఒక టూ పార్ట్స్ వదిలేసేసి ఈ పీస్ నుంచి మనం ఇక్కడ అంటే నార్త్ ఈస్ట్ జలస్థానం వరకు ఇక్కడ మొత్తం కూడా మీరు వాటర్కి సంబంధించి అన్నమాట. ఎందుకంటే నీళ్లకు సంబంధించిన స్థానంలో మీరు లైట్ బ్లూ కలర్ వేసుకుంటే ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దాని తర్వాత చూడండి ఈస్ట్, ఈస్ట్ అనగానే మనకు చిన్న చిన్న మొక్కలు అంటే ప్రకృతి అన్నమాట. సో ప్రకృతికి సంబంధించినంత వరకు మీకు లైట్ గ్రీన్ కలర్ ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దాని తర్వాత వుడ్ కలర్ అంటే లైట్ బ్రౌనిష్ కలర్. సో ఇవి ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. సో ఎప్పుడైతే అగ్నిస్థానంలోకి వచ్చామో ఈ అగ్నిస్థానంలో వచ్చేసేసి మీకు లైట్ రెడ్ కలర్ లేకపోతే సూర్యుని కలర్, సూర్యుడు ఏ విధంగా అయితే మండుతున్నప్పుడు మీకు కనిపిస్తాడో అంటే డార్క్ ఎల్లో కలర్లో లేదంటే ఆరెంజ్ కలర్ మిక్సింగ్లో ఏదైతే కనిపిస్తుంటాడో ఈ విధమైనటువంటి కలర్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ సౌత్ నుంచి వెస్ట్ ఈ పార్ట్ వరకు అంటే సిక్స్త్ పార్ట్, 1 2 3 4 5 6 7 8 9 అంటే సిక్స్త్ పార్ట్ నుంచి మీరు ఏం చేసుకోవాలంటే ఎల్లో కలర్ వేసుకోవాలి. ఈ ఎల్లో కలర్ దేనికి సంబంధించి అంటే ఇక్కడేమో అగ్నికి సంబంధించి మీకు ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది, ఓకే సూర్యుని కలర్. ఇక్కడ భూమితత్వం అంటే సాధారణంగా భూమి అంటే ఇసుకకు సంబంధించి మట్టికి సంబంధించి కలర్ ఏముంటుంది అంటే డార్క్ ఎల్లోయిష్, ఓకే అంటే డార్క్ బ్రౌన్ అన్నమాట. సో ఈ విధమైనటువంటి కలర్స్లో మనం ఈ డార్క్ ఎల్లో గనక ఈ వాల్కి వేసుకుంటే ఇది మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దాని తర్వాత చూడండి వాయు గాలి, గాలికి సంబంధించి ఏ కలర్ ఉంటుంది, గాలికి సంబంధించి సాధారణంగా ఏ కలర్ ఉండదు, అయితే ఇక్కడ మనకు చందమామ ఉంటాడనమాట. సో ఇది చందమామ యొక్క స్థానం కాబట్టి మంచి చల్లగా ఉండే వ్యక్తి. సో ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం కూడా లైట్ వైట్, హాఫ్ వైట్, లైట్ బ్లూ కలర్స్ వేసుకుంటే ఇది మీకు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో కలర్ వాస్తు ఎంత సింపుల్ మీకు అర్థమైపోయిందా. ఇంకా ఆకాశతత్వం ఉంది, ఆకాశతత్వంలో కూడా మీరు లైట్ హాఫ్ వైట్ కలర్, ఆకాశం ఎట్లా ఉంటుంది లైట్ హాఫ్ వైట్లో, సో ఈ విధంగా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం కూడా మీకు ఇన్సైడ్ ఇంటికి లోపల భాగంలో ఈ ప్రాంతాలలో ఇది రెడ్, ఎల్లో, వైట్ ఆర్ లైట్ బ్లూ, బ్లూ, లైట్ గ్రీన్,
ఆర్ లైట్ బ్రౌన్, సెంటర్ వచ్చేసి లైట్ హాఫ్ వైట్. సో ఇవి ఇన్సైడ్ కలర్స్. నెక్స్ట్ లోపల గోడలు ఏమున్నా సరే ఇవి ఈ గోడలకు వేసుకోవడానికి, నేను చెప్పింది మొత్తం లోపల గోడలకు. ఇక్కడ ఇంకా లోపల మీరు ఏమైనా వేసుకోవాలంటే మీకు సింపుల్గా హాఫ్ వైట్ కలర్స్ మీరు వేసుకోవచ్చు. దాని తర్వాత అవుటర్ మొత్తం మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కనుక లైట్ హాఫ్ వైట్ కలర్స్, లైట్ క్రీమ్ కలర్స్, సో ఈ విధమైన వామ్ వైట్, ఈ విధమైనటువంటి కలర్స్ మీరు బయట కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఎప్పుడు కూడా కలర్స్లో మీరు విరుద్ధం అనేది ఇవ్వకూడదు. ఆ విరుద్ధం ఎట్లా ఉంటుందో నేను సింపుల్గా చెప్తాను మీకు. ఇక్కడ మీరు బ్లూ కలర్ వేసుకోవాలి, ఈ బ్లూ కలర్ తీసుకొచ్చి ఇక్కడ వేశారనుకోండి ఏమవుతుంది, ఇక్కడ ఈ నీటికి సంబంధించిన ఏదైతే స్థానం ఉందో ఈ స్థానంలో మనం బ్లూ కలర్ అనేది వేస్తున్నాం. సో ఈ నీళ్ళు ఏంటంటే మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ధార రావడం వల్ల మన యొక్క అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. అయితే స్థిరత్వ స్థానంలో ఈ నీళ్లు ఉంటే స్థిరత్వం అనేది ఉండకుండా నీళ్లలో కలిసిపోయి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇది స్థిరత్వం అంటే ఇది భూమితత్వం, ఒకవేళ జలం వచ్చే దగ్గర మీరు భూమితత్వం పెట్టేశారు అంటే ఎల్లో కలర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేసారు, అప్పుడు మీకు ఏమవుతుంది, వాటర్ వచ్చేదానిని భూమితత్వం ఆపేసి మీకు ఎటువంటి ప్రయోజనం, ఎటువంటి ఆపర్చునిటీ, ఎటువంటి డబ్బులకు సంబంధించింది అంటే ఆర్థికంగా ఏ విధమైనటువంటి కూడా మీకు రాకుండా ఇది ఆపేస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు రెడ్ కలర్ ఇక్కడ ఎల్లో కలర్ పెట్టారనుకోండి, ఈ ఎల్లో కలర్ ఏం ఆపేస్తుంది, మీ కీర్తి ప్రతిష్ట ఆపేస్తుంది, పేరు, నెక్స్ట్ సంఘంలో మర్యాదలు, మంచి ఆరోగ్యము, మంచి అభివృద్ధి, వంశాభివృద్ధి, మంచి విద్య, ఇవన్నీ ఏవైతే వస్తాయో ఇది ఆపేస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ కలర్స్ వేయాలో అవి మాత్రమే వేయాలి, యాంటీ కలర్స్ ఎప్పుడూ వేయకూడదు. యాంటీ కలర్స్ అంటే సింపుల్ చూడండి, అగ్నిస్థానంలో బ్లూ వేయడం, లేదంటే బ్లూ అంటే వాటర్ స్థానంలో రెడ్ వేయడం, ఓకే, భూమిస్థానంలో రెడ్ వేసినా వచ్చిన మొత్తం ఇక్కడ ఆగిపోవాలన్నమాట. అంటే ఇక్కడ మీకు వాల్స్కి ఎప్పుడైతే ఎల్లో పెయింట్ వేసారో మీ ఇంటికి వచ్చిన పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడ లోపల ఆగిపోతుంది. ఇది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రయోజనం చేకూరుస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎల్లో కలర్ వేయకుండా ఇక్కడ విండోస్ ఇక్కడ ఏర్పాటు చేసి పెడితే కనుక మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, అంటే పాజిటివ్ ఎనర్జీ కంప్లీట్గా ఏమి మాత్రం ఉండదు. సో ఈ విధంగా మన కలర్ వాస్తుకి సంబంధించి మనం నేర్చుకోవచ్చు. మీకు సింపుల్గా ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ బ్లూ ఆర్ లైట్ బ్లూ, ఓకే, దాని తర్వాత ఇక్కడ లైట్ గ్రీన్, దాని తర్వాత లైట్ బ్రౌన్, దాని తర్వాత రెడ్ కలర్, అది కూడా లైట్ రెడ్ అంటే సూర్యుని సన్ కలర్, ఓకే, ఇక్కడ ఎల్లో కలర్, ఇక్కడ వైట్ కలర్, ఇది కూడా వైట్ కలర్, అవుటర్ మొత్తం కూడా లైట్ హాఫ్ వైట్. ఒకవేళ ఈ డైరెక్షన్స్కి సంబంధించి ఎగ్జాక్ట్లీ డిగ్రీస్ ఎంత ఉన్నాయి అవన్నీ మాకు ఐడియా లేదండి, మరి ఎట్లాంటి కలర్ వేయాలి, మీరు సింపుల్ ప్యూర్ వైట్ వేయకుండా లైట్ హాఫ్ వైట్ మీరు వేసుకోవచ్చు, లైట్ క్రీమ్ కలర్ మీరు వేసుకోవచ్చు, దాని తర్వాత వామ్ వైట్ అంటారు ఈ కలర్ కూడా మీరు వేసుకోవచ్చు. సో లైట్ కలర్స్ వేసుకోవడం వల్ల ఈ ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉందో ఇది సాధారణంగానే ఉంటుంది, మీకు ప్లస్ చేయదు మైనస్ చేయదు, నార్మల్గా ఉంటుంది. ఎవరికైతే డబ్బుకు సంబంధించిన సమస్యలు లేదంటే మనకు క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో, క్యాష్ ఫ్లో, పేరు ప్రతిష్టలు, ఇవి ఎప్పుడైతే మీకు మందగిస్తాయో, ఈ మందగించినప్పుడు ఈ కలర్స్కి సంబంధించిన వాస్తు అంటే ఈ కలర్స్ ఏర్పాటు చేసి ఏదైతే మనకు తగ్గిందో దానిని మనం పెంచడం అనేది జరుపుకోవచ్చు. సో ఈ కలర్ వాస్తు ద్వారా ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే కొన్ని సమస్యలు మనకు దూరం అవుతాయి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో కలర్ వాస్తుకు సంబంధించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది కేవలం మీరు మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.